హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈ విశ్వం ఎందుకు ఉంది అనే విషయం గురించి తెలుసుకుందాం. ఈ విశ్వం యొక్క ఉనికికి కారణం ఏమి? ఈ విశ్వము ఆవిర్భావానికి కారణభూతాలు ఎవరు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మనలో దాగి ఉన్నాయి. ఈ విశ్వం పనిచేసే తీరు ఏమిటి? ఈ విశ్వ నిర్మాణానికి వాడబడ్డ కటిక ద్రవాలు ఏమిటి? మహావిస్ఫోటనం ఎందుకు జరిగింది? ఈ విస్ఫోటనంతోటే స్థలము కాలము పుట్టాయని అంటారు కదా. విస్ఫోటనానికి ముందు స్థలం లేకపోతే ఆ పేలిని పదార్థం ఎక్కడ ఉంది? అదే బ్రహ్మ పదార్థం. మహావిస్ఫోటనలోనే కాలం పుట్టినప్పుడు విస్ఫోటనానికి ముందు అనే సమాసానికి అర్థం ఉందా? ఈ ప్రశ్నలు భౌతిక శాస్త్రం విధించిన పరిధిలోనే మనం అడుగుతున్నాం. పదార్థం పరమాణు రేణువులతో తయారైంది అన్నారు కదా. కొన్ని పరమాణు రేణువుల అస్తిత్వానికి నిలకడ ఉండి కొన్నిటికి లేదు. ఎందుకని? మనిషి ఎంత పొడవున్నాడో, ఎంత బరువున్నాడో కొలిసినంత మాత్రాన ఆ మనిషి తత్వం అర్థమవుతుందా? అలాగే మనం చేసిందల్లా విశ్వంలోని అంశాలన్నీ, కొన్నిటిని దూరాలు, వేగాలు, కాలాలు, గరిమలు, ఆవేశాలు మొదలైన భౌతిక రాశులని కొలిసాం. అంతేకాని ఈ విశ్వం యొక్క తత్వాన్ని అర్థం చేసుకోలేదు. ఈ విశ్వం యొక్క అస్తిత్వానికి కారణం ఏమిటి? ఈ విశ్వం, ఈ రకమైన ప్రశ్నలకి ఆధునిక భౌతిక శాస్త్రం ఆమోదకరమైన సమాధానాలు ఇవ్వలేకపోతుంది. ఇప్పటి వరకు కూడా అడిగిన ప్రశ్నలకి వేదాంత తత్వపు ధోరణిలో తప్ప శాస్త్రీయ ధోరణిలో సమాధానాలు చెప్పలేమని ఒప్పేసుకుందాం. మాట వరుసకైనా, అంటే కొన్ని రకాల ప్రశ్నలకి సమాధానాలు ఎక్కడ దొరుకుతాయో మనకే తెలియటం లేదు. మరికొన్ని రకాల ప్రశ్నలకి సమాధానాలు ఇంకా అధునాతనమైన అభిమతంతోనే దొరకొచ్చనే ఆశ మనలో ఉంది. ప్రస్తుతానికి మొదటి రకం ప్రశ్నలకి సమాధానాలు మరొక కోణం నుండి మనం వెతుక్కుందాం. భారతదేశంలో వర్ధిల్లిన సనాతన ధర్మకర్తలు ఎప్పుడో వేదకాలంలోనే ఈ ప్రశ్నలు లేవదీశారు. ఋగ్వేదంలో నసదీయ సూక్తం అనే మంత్రం ఒకటి ఉంది. ఈ మంత్రంలోని భావం భాషకి అతీతం. యోగభాషం చేసిన మునులు అనుభవించి అవగాహన చేసుకున్న బ్రహ్మసత్యాన్ని భాష విధించిన శృంఖలాల లాంటి బద్దులై చెప్పారు. వారు చెప్పదలుచుకున్న మనోభావాలని భాషలోకి బంధించి చెప్పేసరికి సగం భావం నశించిపోయింది. మిగిలిన దానిని ఇంగ్లీషులోనో తెలుగులోనో రకరకాల భాషల్లో దింపి చెప్పటానికి ప్రయత్నిస్తే మరోవన్నే తరిగిపోతుంది. అయినా సరే నసదీయ సూక్తంలో 7 మంత్రాల్లోని భావాల గురించి మనము ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సృష్టి ఎక్కడ నుండి వచ్చిందో, ఎలా సృష్టించబడిందో ఎవరు చెప్పగలరు? దేవతలు కూడా ఈ సృష్టి మొదలయ్యకే వచ్చారు కదా. మరి ఈ సృష్టి ఎలా మొదలైందో ఆ ఎరుక గల వారెవరు? ఈ సృష్టి ఆ కర్త సంకల్పమే అవునో కాదో? అత్యున్నత ఆకాశంలో ఉండి ఆది వీక్షించే దేవదేవునికి తెలుసునా? ఆయన కూడా తెలుసునో తెలియదో, ఆదిలో మనకి అవగతమయ్యే విశ్వం లేదు, అంతరిక్షం లేదు, అంతరిక్షానికి అవతల ఏమీ లేదు. కానీ ఏది లేదనటానికి వీలు ఉందా లేదా అనేది మనం తెలుసుకోవాలి. ఉన్నదో ఓ అనంతమైన సాంద్రత కలిగి ఉంది. లేనిది ఇది తప్ప మరేమీ లేదు. అవగాహనకి అందని ఆ ఇది మన అవగాహనకి అందని విధంగా దాగి ఉంది. ఆ ఇది ఏమైతేనే అది నామరూపాలు లేని శూన్యం. తాపం వల్ల దాని అస్తిత్వం సిద్ధించింది. ఇచ్ఛా వల్ల విశ్వాసం వికసించింది. విశ్వాసం వికసించి వ్యాపించింది. దేవగణాలకి కూడా ఈ ఆవిర్భావం తర్వాతే అస్తిత్వం సిద్ధించింది. ఈ సృష్టికి కారణభూతమయ్యే కారణం ఉందో లేదో తెలియదు. ఈ సృష్టి కార్యం అనే ప్రహేళిక పరిష్కారం ఉందో లేదో, ఈ సృష్టి ఆ కర్త సంకల్పమో అవునో కాదో, అత్యున్నత ఆకాశంలో
ఉండి ఆది వీక్షించే దేవదేవునికి తెలుసునా? ఆయన కూడా తెలుసునో తెలియదో. ఇన్ని విషయాలు చెప్పిన మహర్షి చిత్త శివరికి మన ప్రశ్నలకి సమాధానం చెప్పనే లేదు. బ్రహ్మసత్యం యొక్క స్వభావం స్వరూపాలు భాషతో వర్ణించటం చాలా కష్టం. దానిని ద్వంద్వ స్వభావం, ఈ ద్వంద్వ స్వభావాన్ని పరిపరి విధాలుగా వర్ణించటానికి ప్రయత్నించేవారు మనవాళ్ళు. ఆత్మ యొక్క నిజ స్వరూపంపై వివేచన జరుగుతున్న సందర్భంలో చెప్పబడిన మంత్రానికి ఈ విధంగా భాష్యం చెప్పవచ్చు. లేని వస్తువుకు ఉనికి లేదు, ఉన్న వస్తువు లేకుండా పోదు. వస్తువులు మధ్య గల తారతమ్యం మాత్రమే మనము గుర్తించగలం అని కృష్ణుడు బోధించాడు. సత్ ఆసత్, ఆత్మ అనాత్మ, నిత్యం అనిత్యం, సత్యం అసత్యం అనే ద్వంద్వభావాల మధ్య ఉండే అంతరం బహుసూక్ష్మంగా అగుట చేత అవి జనసామాన్యులకు పరోక్షంగా భాషించుతున్నవి తప్ప ప్రత్యక్షంగా కానరాకున్నవి. నసదీయ సూక్తంలో చిట్ట చివరిగా ఈ అవలోకాన్ని మనం గ్రహించుదాం. ఆ మాటలు గజేంద్రుడి నోటి వెంట వచ్చినా ఈ భావం మహర్షి మెదడులో మొదలిన స్ఫూర్తి. ఇదే భావంతో నసదీయ సూక్తాన్ని ప్రారంభించారు మహర్షి. ఈ వీడియోలో ఉన్న అంశాలు మీకు ఎలా అనిపించాయో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే నా వీడియో ఎక్కువ మందికి చేరే విధంగా షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.